శ్రావణ శుక్రవారం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు టౌన్ ఉల్లంపరులో శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో భక్తి శ్రద్ధలతో మహిళలు పూజలు నిర్వహించారు. అమ్మవారికి 10000 అరటిపళ్ళతో ప్రత్యేక అలంకరణ చేశారు. పాలకొల్లు మండలి ఎంపీపీ చిట్టూరి కనక మహాలక్ష్మి ఏడుకొండలు జెడ్పీటీసీ నడపన గోవిందరాజులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. पूजा अनंतरम दादापु 800 मंदी महिलालकु पसुपु कुंकुम गाजुलतो तांबूलम मरियु प्रसादम पंपणी चेसारु. कनक दुर्गम्म आलय कमिटी फौंडर मद्दलवासु एर्पाट्लनु पर्यवेक्षिंचारु. ई कार्यक्रममलो रावाड सतीश काटंरेड्डी नागश्रीनु मद्दल फणिप्रसाद पोताबत्तुल सत्यनारायण अल्लू श्रीनु सिरिगिनेडि नागलक्ष्मी समुद्राल पार्वती तंबूरी विजयलक्ष्मी करक हैम सामवेदं वसंतलक्ष्मी तदितरुलु पाल्गोन्नारु. स्त्रीलकु सौभाग्ये तल्लि శ్రావణ శుక్ల వరలక్ష్మి వ్రతాలు కనుక శ్రావణ మాసంలో ప్రతి స్త్రీలందరూ కూడా అమ్మవారిని యథావిధిగా పూజించి క్షీర సముద్ర రాజతనయం శ్రీరంగ ధామేశ్వరిం దాసీభూత సమస్త దేవ అనుతాం లోకైక దీపాంకురు శ్రీమన్మంద కటాక్షః సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యకే త్రియంబకీ దేవీ గౌరీ నారాయణ నమోస్తుతే అని అందు మహిళలందరూ కూడా ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించవలసినగా కోరుకుంటున్నాం. శ్రావణ మాసం చాలా విశిష్టమైనది. ముగురమ్మల మూలపుటమ్మ ఉల్లంపర కరకదుర్గమ్మ వారికి ఈ శ్రావణ మాసంలో మొదటి రోజు మొదటి శుక్రవారం 10000 అరటిపళ్ళతో అలంకరణ చేశాం. ఎందుకు అరటిపళ్ళతో అలంకరణ చేశామంటే శ్రావణ మాసం అంటేనే తాంబూలం. మహిళలు ఒకరింటికి ఒకరు వెళ్ళి ఈ తాంబూలం శనగలు ఇవన్నీ ఇచ్చుకోవడం అనేది అనాదిగా వచ్చిన ఆచారం అది. మరి దా ఉద్దేశంతో ఎవరైతే భక్త మహిళలు ఉన్నారో వారందరికీ కూడా అమ్మవారి ఆలయం దర్పణ తాంబూలం ఇవ్వాలి ఉద్దేశంతో ఈ యొక్క 10000 అరటిపళ్ళు తోటి చక్క అలంకరణ చేసి వారందరికీ తాంబూలం ఇవ్వడం జరుగుతుంది. ఈ శ్రావణ మాసంలో వచ్చే 5 శుక్రవారం కూడా 5 రకాల అలంకరణలతోటి ఇచ్చేయడం జరుగుతుంది. ఈ అలంకరణలన్నీ కూడా భక్తులు సేవ రూపంలో వచ్చి సొంతంగా చేస్తున్నారు. ఏ ఒక్క వర్కర్ని ఇక్కడ పెట్టరు. భక్తిపూర్వకంగా అమ్మకి సమర్పించే అలంకరణ కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ఈ ఉల్లంపర కరకదుర్గమ్మ వారిని దర్శనం చేసుకోవాలని కోరుతున్నాం. అలాగే ఈ శ్రావణ మాసంలోని ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని చెప్పేసి అందరూ సుఖ సంతోషం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి మన మండలానికే కూడా మరి ప్రథమ పౌరురాలిగా ఉన్నటువంటి లక్ష్మీ గారు ఈరోజు ఈ మండల ప్రెసిడెంట్ హోదాలోని అమ్మవారి గుడికి రావడం అనేది చాలా సంతోషాన్ని ఇచ్చింది. అదేవిధంగానే మరి ప్రతి సంవత్సరం కూడా ఈ శ్రావణ మాసం ఉత్సవాలు అత్యంత వైభవంగా ఉల్లంపర కనకదుర్గమ్మ వారి ఆలయంలో 5 వారాలతో 5 వారాలు 4 వారాలతో 4 వారాలు ప్రతి వారం ఒక విశేష అలంకరణ ఉంటుంది. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ముఖ్య అతిథి కింద మనం ఈ దంపతి మన ఆహ్వానం జరిగింది. మరి చిట్టూరు ఏడుకొండల గారు మరి లక్ష్మీగారి దంపతులు పాలకొల్లు మండల ప్రెసిడెంట్ పోదాల వారిని ఉల్లంపర కనకదుర్గమ్మ ఆలయానికి ప్రత్యేకంగా మేము ఈ పూజకి విశేష పూజకి ఆహ్వానం మా ఆహ్వానం మేరకు వచ్చిన వారికి అమ్మవారి అనుగ్రహంతో ఎల్లవేళ్ళ చక్కగా అమ్మవారి అనుగ్రహం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. राजादि राजाय प्रसहस्ताने नमो वैश्रवणाय गुणमहे स्वमे कामांका काम कामाय महिमं कामेश्वरो श्रवणाधातो कुबेराय वैश्रवणाय महाराजाय नमः. ओम तद्ब्रह्मा ओम तद्वाहियो ओम तदात्मा ओम तत्सत्यम ओम तत्सर्वम अंतरधर्ति भूतेषु गृहायं विश्वमूर्तिषु तं विज्ञस्तं वडष्कारस्तं इन्द्रस्तं रुद्रस्तं विष्णुस्तं ब्रह्मत्वं प्रजापतिः तन्दापूज्योत्तेरसोऽमृतं ब्रह्म भूर्भुवस्वरो ईशानविज्ञानमेश्वरः सर्वभूतानां ब्रह्मादि ब्राह्मण सदाशिवो मे अस्तु. అమ్మ చాలా స్వచ్ఛమైన తల్లి. నాకు చాలా అద్భుతాలు చేశారు అమ్మ. నేను ఒకసారి ఊరేగింపు అప్పుడు పసుపు కుంకాలు ఇవ్వలేకపోయానని రోడ్డు మీద చాలా సేపు చూశానండి. అమ్మ ఈ రోడ్డుకి రాలేదని అలా ఇంట్లో పెట్టేసి బాధపడతా పడుకున్నాను. తెల్లారింటికి అమ్మ పసుపు కుంకుమ కూడా తీసుకున్నారు. అలాంటి అద్భుతాలు ఎన్నో చేశారు అమ్మ. కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నారు. స్వచ్ఛమైన తల్లి.
మూడు రోజులు చేసామండి 10,000 అరటిపళ్ళు అందరూ కష్టపడి చేశారండి మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా ఈ అరటిపళ్ళు చేయాలనేది ఇప్పుడు చూస్తారా నాకు ఇదే ఫస్ట్ టైం చేయడం ఇక్కడ ఈ ఒల్లంపల్లి అయితే ఇదే ఫస్ట్ టైం అండి చాలా చాలా బాగుందండి చాలా ఆనందంగా కూడా ఉంది అమ్మవారి గురించి మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది గుడి దగ్గరికి నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇది వరకంటే ఏమీ తెలిసేది కాదండి ఈ వాసగారు మాలను మాకు అన్నీ కూడా తెలుస్తున్నాయండి బయట ప్రపంచం కూడా తెలుస్తుందండి మేము బయటకు వచ్చి అసలు బయటకంటూ వచ్చి ఇవ్వడం కాదండి ఆయన దయ వల్ల అమ్మ దయ వల్ల మేము ఇలా వచ్చేసి అమ్మవారికి సేవ చేస్తున్నామండి అన్నీ చక్కగా జరుగుతుందండి మా కుటుంబాలు మేము అందరం కూడా చక్కగా సంతోషంగా ఆనందంగా ఉన్నామండి మరి ఈరోజు మరి శ్రావణ మాసం మొదటి శుక్రవారం మరి అమ్మవారి దర్శనానికి మరి పెద్దలు గౌరవనీయులు మా వాసుగారు మమ్మల్ని ఆహ్వానించి ఎంతో చక్కగా మరి మర్యాదపూర్వకంగా మమ్మల్ని గౌరవించి ఒల్లంపర్రు మరి దుర్గమాత ఆశీస్సులు ప్రతి ఈ గ్రామ ఒల్లంపర్రు గ్రామానికి కాకుండా మా పాలకులు ఇద్దరు ప్రజలందరూ కూడా మరి ఆ సల్లని తల్లి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ మరి చక్కటి మరి ఈ మహిళలందరూ కూడా మరి ఎంతో ఉత్సాహంగా మరి మొదటి శ్రావణ మాసం మరి మొదటి వారం శుక్రవారం రోజున మరి మా అమ్మవారికి పూజలు సమర్పించి ఉన్నారు మరి ఒక్కొక్క అరటిపళ్ళతో ఇలా అలంకరణ మరి అమ్మవారికి చేయడం జరిగింది ఇప్పుడు కూడా అమ్మవారు ఇప్పుడు కూడా ప్రజలందరినీ కూడా సలహా కాపాలని మనస్ఫూర్తిగా అమ్మవారి ఆశీలు అందరికీ ఉండాలని చెప్పి సలహా కోరుకుంటున్నాను.